గత 2 మాసాల కింద నుంచి జరుగుతున్న చర్చా వేదిక చర్చా కార్యక్రమాలు దేనికి సంకేతం అమ్మా? పూర్తి సారాంశాన్ని అర్థం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టుగా దొంగ సాకులతో అన్యాయం చేయడానికి పోతున్నది అనేది చాలా స్పష్టంగా 60 పర్యాయాల కంటే ఎక్కువ న్యాయస్థానం నుంచి కొట్టుకాయలు తిన్న ప్రభుత్వం ఈ విషయంలో ఏదో చట్టబద్ధంగా చేస్తున్నానే బొంకే పరుపులు ఉన్నాయో ఈరోజు నమ్మిన చరిత్రలో నమ్మక ద్రోహిగా మిగిలిపోతాడనేది చాలా దురదృష్టం. ఈయన ఎవరికైనా శ్రేయోభిలాషి 56% ఉన్న ఓబీసీలకు ఉన్న 34% తగ్గించబడతా ఉంటే తగ్గించాలనే కోరికతోటి కుట్రతోటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వు బీసీల శ్రేయోభిలాషివా లేకుంటే బీసీల ద్రోహివాన? అయ్యో ఒక మనకే ద్రోహి కాదు, దళిత ద్రోహి. దేనికోసం? దళితుల గురించి ఏం చెప్పాడు అంబేద్కర్? విగ్రహం గురించి ఏం మాట్లాడాడు? దళితుల గురించి ఎన్ని పర్యాయాలు ఏం చెప్పినా ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేని ఈ యువనాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా, ఆయన భాష మనకు రాదు. ఆ భాష మనం కూడా మాట్లాడచ్చు, మాట్లాడచ్చు. సంస్కారం అంటాం. కానీ దళితులు అంతేకాదు, మైనారిటీలకు 4% ఇస్తూ ఉంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లో కూడా భాగం పంచుకోలేని పెద్ద మనిషి ఈ ముఖ్యమంత్రి 12% ఇస్తామని 5 సంవత్సరాల నుంచి మైనారిటీలను మరి మైనారిటీ ద్రోహిగా ఎస్టీలకు 12% రిజర్వేషన్. అదేవిధంగా పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలలో మెరుగైన సంక్షేమ గురించే కానీ 3 ఎకరాలే కానీ ఇస్తామని చెప్పిన ఆయన ఏ మేరకు అమలు చేస్తున్నాడంటే ఎస్టీలకు మైనారిటీలకు బీసీలకు ఎస్సీలకు ద్రోహం చేస్తున్న ఈ చరిత్రలో ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో 70 సంవత్సరాలలో మన కళ్ళ ముందు కనబడుతున్న ద్రోహి ఎవరంటే కేసీఆర్. ఇది నిన్నదో అక్కసతో రాజకీయ కోపంతో దేశంతో కాదు, వాస్తవాల మీద చరిత్ర లిఖించబడుతుంది, చరిత్రలో మిగిలిపోతారు. దీన్ని సవరించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉన్నది అని మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేయడానికి మాత్రమే చెప్పండి. మరి ఇంతమందికి 92% మందికి వ్యతిరేకంగా ద్రోహం చేస్తున్నాడే, ఈయన ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడు? ఎవరి కోసం ముఖ్యమంత్రి అయినాడు? ఎక్కడుంటున్నాడు? కల్వకుంట్ల కుటుంబ శ్రేయోభిలాష్ మాత్రమే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి ఈయన కాదు అనేది మరి నిస్సంకోచంగా తెలియజేస్తాం. చాలా ఆర్పాటు మొదలెట్టాడు సమగ్ర కుటుంబ సభ్య. ఏదో మంచి పని చేస్తున్నాడు అనుకున్నాం, మొత్తం డేటా అంతా వస్తుంది అనుకున్నాం. 4 సంవత్సరాలు దాటింది, ఏమయ్యా అది బయట పెట్టట్లేదు? చరిత్రలో నిలిచిపోయేలాగా నేను చేస్తున్నా అని ఒకే ఒక్కరోజు మొత్తం రాష్ట్రం అంతా సర్వే చేయించి డేటా అంతా దగ్గర పెట్టుకున్నావే, నీ దగ్గర పెట్టుకోవడానికి కారణమేంటి? బయటికి తీసుకొని పోవడానికి కారణమేంటి? దీనికి చట్టబద్ధత కానీ న్యాయపరంగా కానీ హక్కు కల్పించే విధంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేదానికి సమాధానం లేదు. సరే, నేనైతే న్యాయబద్ధంగా న్యాయశాస్త్రం నాకు తెలియదు, అంతగా న్యాయనిపుణులు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ఒకటే మాట, బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ గణాంకాలు చేయాలని ఒక ప్రతిపాదన అది చేయట్లేదు. నేను అడుగుతాను, ఈ సర్వే బీసీ కమిషన్ ముందు ఎందుకు పెట్టరు? గ్రామ సభలలో ఎందుకు పెట్టరు? దీనికి చట్టబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ కల్పించడానికి గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన విషయాన్ని ఈ ముందు పెడితే త్వరితగతిన పూర్తవుతుంది కదా? అంటే మీకు చేయాల్సిన ఉద్దేశం లేదు అని చాలా సమస్య. ఇక 3వ పని, ఒకటి కొంత బాధగా నష్టపోతున్నామనే వర్గాలు మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండడం చోసనీయమని మాట. నేను కూడా ఒక రాజకీయ పార్టీ సంబంధించిన ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు
అత్యధిక శాతం ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇది ఉద్యమంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిబంధం చేసే విధంగా ఈ విషయాన్ని మళ్ళీ తిరిగి తోడే విధంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర రాజకీయాలలో ఉన్న రాజకీయ పార్టీల బాధ్యతగా గుర్తించి మనకు సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎప్పటివరకు ఏం చేయదో అధికార పార్టీకి మతాస్పర్తి అధికార పార్టీ నియంత్రణ ప్రవర్తిస్తూ ఉంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎదిరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పునాదులను కాపాడవలసి ఉంది. అత్యధిక ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా బీసీలకు న్యాయం చేయడానికి రాజకీయ పార్టీలతో మనమైతే ముందుంటున్నాం, వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా చేసే కార్యక్రమాలు చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించారు. ప్రతిసారి మనం చర్చిస్తూ ఉన్నాం. ఇది సోషల్ మాధ్యమాల ద్వారా తప్పనిసరిగా ఇంటింటికి మన గ్రూప్ పెట్టుకున్నాం, బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకున్నాం, వేరే గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చైతన్యం తీసుకురావడం చేసింది. ఇది అదంతా కంటి తెప్పిస్తారు. ఎవరైనా తెలియ ఉంటే కాదని మాట్లాడతారు. ముఖ్యమంత్రి కన్నా అసలు వస్తారు ఆమోదం అంటారు ప్రధానమంత్రి కావాలి. ఇంతకంటే దురదృష్టం ఉందా? ప్రజాభిప్రాయం వినకుండా, ప్రజాభిప్రాయాల సలహాల సంప్రదింపులకు తీసుకోకుండా, ప్రజాస్వామ్యం ముసుకోకుండా ఒక ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడి నియంత్రణగా ప్రవర్తించడం సోచనీయం. మనందరం కలిసి కట్టడం అని రాజకీయ పార్టీలు నేను ఒక మహోద్యమంలాగా చేసి కళ్ళు తెరిపించేట చరిత్రలో మరొకరు ఇటువంటి పొరపాట్లు చేయకుండా చేయాల్సిన బాధ్యతను మన భుజ స్థానాల మీద పెట్టుకుందాం. సోదరుడు నిరంతరం కృషి చేస్తా ఉన్నాం, నిరంతరం ఆవేదన పడుతున్నాం, నిరంతరం తిప్పుతా ఉన్నాం. ఇది తప్పనిసరిగా ఈ సమాజం ఓబీసీ వర్గం చరిత్రలో గుర్తించే విధంగా గుర్తుకుంటామని మాకు తెలియాలి. ఈ ఉద్యమానికి ఈ కార్యక్రమాలకు మేమంతా మీకు అండగా ఉంటామని.